ఆటపాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ ఫోర్త్ ఫారంలోకి వచ్చాను. స్కూల్ జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే కాదంటానికి వీల్లేదనుకోండి. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరము గౌరవము ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ ఉప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటివాణిగానో రెండో వాణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటూ ఉండటం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికీ పెరుగుతున్న స్నేహ సముదాయము, వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకుని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనము పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కొంచెం నిర్లక్ష్యము బయలుదేరడం వాస్తవమేనన్నమాట ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాసాగింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాద్ దగ్గర దండాలు బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా వగైరాలు సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాడిని. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇదిలా ఉంటే నాకప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని, చిన్న కోడలు నట్టింట తిరుగుతూ ఉంటే చూడాలని ఆవిడ కోరికగా ఉంది. నా వెనక ముందు ఎవరూ లేరాయే మరి, అవన్నీ నా వల్లనే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం చేయతలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు, 25 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్రబృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కలేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచశిఖలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతిలో దండం, మరో చేతిలో భిక్షాపాత్ర చూసి నా సహచరులు బంధువుల్లో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరుగున్నంతవరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులారగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయటం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మన వాళ్లల్లోనైనా ఇతరత్ర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నబోయినట్టు అయింది. నేను మళ్ళీ నర్సాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికే వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికీ అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రాళ్ళు నన్ను గంజికావిడి వేసి తీసుకెళ్ళి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోపెట్టారు. 2 కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పువ్వుల్ని తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడొకడు వాడిష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీర ఉపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయజయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెప్తానని చెప్పి వాడికి వచ్చిన పద్యాలు తప్పులతోనూ తడకలతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇహ ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు ముందుకొచ్చి మేము అష్టావధానం చెప్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులు వచ్చి ఆసు కవిత్వము, అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఆ కుర్రవాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారులు చేస్తూ వచ్చి రాని పద్యాలేవో ఇద్దరు చెరోపాదం చెప్పడం ప్రారంభించారు. అక్కడున్న వాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం,
దాంతో నిమిత్తం లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉండగా మా మాస్టర్లు కొందరు వారి వెనక హెడ్ మాస్టర్ వచ్చి నిలబడటం మొదట ఎవరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లా చెదురుగా పరుగు పరుగులెత్తారు. ఏమిటో పార్వతీశం ఈ హడావిడి అన్నారు మా హెడ్ మాస్టర్. నాకేమీ తెలియదండి, నాకు ఒడుగు అయ్యి ఇవేళ్లే బడికొచ్చానండి. రావడంతో కుర్రవాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోపెట్టి ఒకరు ఉపన్యాసమిచ్చి మరెవరో పద్యాలు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ప్రారంభించారండి అన్నాను. బాగుంది బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారము వాళ్ళ అవధానము మధ్యలో ఆగిపోయాయన్నమాట మా మూలాన. పోనీలే, మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడితల మీద రెండు మొట్టికాయలు మొట్టి ఈవేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారిని నేను చక్కా పోయాను. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకబడింది. మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వముండే సదభిప్రాయం 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం చదవడం నాకిదే మొదటిసారి. నాకు ఎంతో సిగ్గుగాను భయంగానూ ఉంది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి చదువు వద్దు సంధ్యా వద్దు, 4 ఏళ్ళు నర్సాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకం చాలు, ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది, భూములు అక్కడికొస్తాయి, ఆ పైన 4 సంస్కృత మొక్కలు నాకు వచ్చినవి నేను చెప్తాను, ఎందుకైనా పనికొస్తాయి, అందుకని నర్సాపురం వెళ్ళి నీ పెట్టే బేడా తెచ్చుకో అన్నారు. నేను 7 ఎలాగైనా కష్టపడి మెట్రికులేషన్ కూడా అయిందనిపించుకుని మానేస్తాను, ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాలా బ్రతిమాలాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెర్రివాడు, సహవాసాల వల్ల ఇలా అయ్యాడు, కానీ వాడికి ఏం తెలివితేటల్లేవా, అక్షర ముక్క రానివాడా, ఇక్కడ కూర్చుని చేసే నిర్వాహకం ఏముంది కనుకనా వాడన్నట్టు ఆ మెట్రిక్ క్లాస్ ఏదో అయ్యేదాకా చదువుకోనండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్ళమని సౌన్య చేసింది. నేనిదే సందని ఒక్క ఉదుటిన బయటపడి ఎకాఎకి నర్సాపురం పరిగెత్తాను. వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళడానికి మళ్ళీ అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గువేసింది. కానైతే నిరుడు నాతో చదివిన వాళ్ళు మరికొంతమంది 7 కూడా లేకపోలేరు, అది కొంత ధైర్యం. మాస్టర్ గారు నన్ను నాట్టే మందలించకుండా, ఏమిరా పార్వతీశం, 7 బుద్ధి తెచ్చుకుని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా, నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఏమీ ఆగిపోవు, అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి, దానివల్ల మీకు లాభమేమీ లేకపోవడమే గాక ఇక్కడ చదువు సన్నగిల్లుతోందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా. ఉపన్యాసాలు హరికథలు కావు బాబు, పైకి రావాల్సిన వాడివి, తెలివైన వాడువును, ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను, చిత్తం అండి అని నమస్కారం చేశాను. కానీ నేను మళ్ళీ బడికి రావడం ఇంటి దగ్గర మా నాన్నకి ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటి కూరుకున్న అస్తమానం నా గురించి నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా ఆలోచించగా ఒడుగు ఎలాగో అయింది గనక పెళ్ళి కూడా చేసేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది, ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకుని జాగ్రత్తగా చదువుకోవడము లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండడము నేనే నిర్ణయించుకుంటానని ఊహించాడనుకుంటాను. ఇదే సంగతి 2 చెవిని పడేసి ఉంటాడు. అక్కడి నుంచి ఆయన ప్రయత్నమేమీ లేకుండానే సంబంధాలు రాసాగాయి. మంచి రోజు అనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారు వచ్చారని ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్ళడం, నన్ను వారు చూడటం, వారు చేటంత మాట్లాడడం జరుగుతూ ఉండేవి. తరువాత జరిగిందేమిటో నాకు తెలియదు, కానీ ఏ సంబంధము మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవాడు. పెళ్లి కొడుకునైన నేను పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చను, పండులాంటి కుర్రాణ్ణి, ఆస్తిపరుణ్ణి, ఆ ఆస్తిని పంచుకోవడానికి మరెవ్వరూ లేనివాణ్ణి, పైన 5వ ఫారం చదువుతున్నవాణ్ణి,
బుద్ధిమంతుణ్ణి, తెలివైనవాణ్ణి, నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు. అవతల పిల్ల బాగా లేకపోవటమో, కులశీలాదులు నచ్చకనో, కట్నకానుకుల దగ్గర పట్టింపో, ఏమైతేనేమి నెలకు 5-6 సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు అలా జరిగింది. ఇది బాగుంది కాదు అనుకుని ఇది ఎలాగైనా మాన్పించాలని నేను పెళ్లి చేసుకోక తప్పనిసరైతే ఆ పిల్ల నాకంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లికూతుని నేను చూస్తేనే కానీ వీల్లేదని పట్టుబట్టాను. మా అమ్మ కూడా ఇదే బాగుందంది. ఆఖరికి ఎలాగైతేనేమి మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారు వచ్చారు. మా నాన్న వాకపు చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చినాయి. కట్నకానుకలు కూడా బాగానే ముట్ట చెప్తా ఉన్నారట, జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నాయట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మామయ్యను వెళ్ళి పిల్లని చూసి రమ్మని పంపించారు. మేమక్కడికి పడవ మీద కొంత దూరం, బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి కానీ ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిల్లు తెలుసుకుని తిన్నగా వాళ్ళింటికి వెళ్ళాం. మేము వస్తున్నామని వారికి ముందు కబురు అందిందో లేదో అందినా, వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో, పెళ్లికూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీద ఏలూరు ఎక్కడికో వెళ్ళినట్లు తెలిసింది. ఇది ఇలా జరగడం మా అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టి మా మామయ్య ఒక మాట వీధిలోకి వెళ్ళి పెళ్లివారి గురించి కొంత వాకప్ చేసుకొచ్చాడు. పిల్ల తల్లి ఇంటెదురుకుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీళ్ళందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైన రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేము పిల్లని చూడడానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చచెప్పి ఒక పావుగంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లని చూసేసరికి మాకు నవనాడులు కుంగిపోయాయి. పిల్ల సన్నగా రివటల పొడుగ్గా ఉంది. మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు, చింతాకుల కంటే చూపువాసి చిన్నవిగా ఉన్న కళ్ళు, ఈ పక్కను ఆ పక్కను చెవులను అందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసికా పుటాలు, శరీర ఛాయతో తులతూగే నల్లని పరికిణి, ఏమాత్రం కలవని కోటు, ఇదంతా చూసేవారికి మూర్ఛ వస్తుందా అన్నట్లుంది. ఇంతలో ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా నదురు బెదురు లేకుండా కంగుమని కంఠమెత్తి ఈ విరహము సైపజాలారా అని జావళి అందుకుంది. బాబోయ్ అందామనుకున్నంత ఉద్రేకం వచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం. మామయ్య అయితే కొయ్యబారిపోయాడు. ఇహ మా అమ్మ మాటైతే చెప్పనే అక్కర్లేదు. 2 నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మూతతో గడిచిన తర్వాత ఎప్పుడూ మాట్లాడని మనిషి మా అమ్మ, బాబు బాగుంది బాగుంది, చాలు ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి, నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమైనా తెలుసును గనకనా నాయనా, ఇక వెడదామా అంది చటుక్కున. వెంటనే ఆ పిల్ల మేనమామ, ఇప్పుడు వెళ్ళడం ఏమిటి, బావగారు రాత్రికి వస్తారు, చూసి వెడుదురు గాని, ఈలోపున మీరు భోంచేసి విశ్రమిద్దురు గాని, పొద్దుననంగా ఎప్పుడు భోంచేశారో లేవండి అన్నాడు. మా మామయ్య అయితే, బావగారు కతికితే అతగదన్న సంగతి మర్చిపోయారేమిటి అన్నాడు నవ్వుతూ. అబ్బే మర్చిపోలేదండి, అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను భోజనాలు, దయచేయండి లేవండి ఇంకా ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్న వారింటికి తీసుకువెళ్ళి పాదప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు. మేము కాళ్ళు కడుక్కునే లోపునే వడనైందని పిలిపొచ్చింది. మేము మా పంక్తిని ఇంటెజమాని కూర్చున్నాం. ఆయన భోజనం చేయలేదు, విస్తర్లు చేయిపెడుదాం కదా, అన్నము కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేము ఒకరి ముఖాలు ఒకళ్ళని చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటెజమాని కోపంగా భార్య కేసు చూసి, మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతాయిలేండి, అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు, మీరేమీ అనుకోకండే అన్నాడు. మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర, అట్టికాయ కూర, అల్లం పచ్చడి వగైరాలు చవిచూచి తల వంచుకుని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలావిడ, ఏమేయో వాళ్ళకు పాపం 2 అరిసెలు వడ్డించుకపోయావుటే, అన్నీ ఇలాంటి పనులే చేస్తావే నువ్వు, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి తీపి తినిపించొద్దు అని కోడల్ని హెచ్చరించడం మాకు వినపడింది. నాకు అల్లం పచ్చడి చాలా ఇష్టం. ఉంటే అది కాస్త కొంచెం వెయ్యండి అందామనుకుని నోటి చివరిదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా
ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నా కుక్కిరి బిక్కిరై కంగారు చేసింది. మా అమ్మ ఏమిరా నాయనా అంటూ వీపు రాసింది. ఒక్క రెప్పపాట్లో కంగారు సర్దుకుంది. ఎలాగో విస్తళ దగ్గర నుంచి లేచి బయటపడ్డాము. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్తున్నానో మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏమిటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆబ్దీకము. మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకుని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది గారెలు మినహాయించి. అది ఎంత అమంగళమో అన్న విషయం ఆవిడికి తెలియనే లేదో, మాకు తెలియదనే అనుకుందో, ఏమైతేనేం, పర్యవసానం ఇది. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానేలేదు. మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం. వారేమీ అనలేకపోయారు. మధ్యాహ్నం సుమారు 2 జాములకు మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడవునా ఈ సంఘటన తలుచుకుని మరీ వీరగబడి నవ్వుకున్నాం. మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణమవుతుంటే బలవంతాన మేము ఆపు చేశాం. ఇక ఆ పెళ్లివారైతే మాకు ఉత్తరమన్నా రాయలేదు. నేను మా నాన్నతో మా అమ్మ మామయ్యల అండ చూసుకుని నేను ఇంకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను, మీరేమనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించుకోకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడేమో మాట్లాడకుండా ఊరుకున్నాడు. మర్నాడు నేను నర్సాపురం వెళ్ళాను. బారిస్టర్ పార్వతీశం తర్వాతి భాగం మరో వీడియోలో విందాము.